స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జీవితాంతం మరిచిపోలేని గాయాలను చేస్తాయి. అలాంటి గాయమే 39 ఏళ్ల ఆశిష్ కుమార్ బబితాల జీవితాన్ని అంధకారం చేసింది. ఎంతో అల్లారు ముందుగా పెంచుకుంటున్న 2 ఏళ్ల పాప ధనిష్ట వారికి దూరమైంది. దానికి కారణం బబిత చేసిన చిన్న పొరపాటు. తన పని మీద తాను ఉండిపోవడంతో బాల్కనీలోకి వచ్చి జారిపడింది. మొదటి అంతస్తు నుంచి ధనిష్ట పడిపోవడంతో తల్లి ఆగమేఘాల మీద ఆసుపత్రికి తీసుకొచ్చింది. తండ్రి ఆఫీస్ నుంచి పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా పాప బ్రతకలేదు, కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామని తండ్రి మురిసిపోయాడు. అప్పటి వరకు కరోనా తగ్గుతుంది, ఈసారి గ్రాండ్గా చేయాలి అనుకున్నాడు. ఎందుకంటే గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడింది. 2వ పుట్టినరోజును ఘనంగా చేసుకోవాలనుకుంటున్న సమయంలో ఈ చిన్న పొరపాటు ధనిష్టను కన్ను మూసేలా చేసింది. కన్న కూతురుని తానే చంపుకున్నానని తల్లి బబిత గుండె లవిసేలా ఏడుస్తుంది. ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన కూతురును చూసి ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. అయితే అదే ఆసుపత్రిలో ఒక పాప తల్లి 2 రోజుల నుంచి ఏడుస్తూనే ఉంది. డాక్టర్లను ఆరాధిస్తే ఆర్గాన్ డోనార్ లేక చావు బ్రతుకులతో వారి చిన్నారి కొట్టుమిట్టాడుతుందని తెలియజేశారు. 4 రోజులుగా ప్రయత్నిస్తున్నా డోనార్ దొరకడం లేదని తెలియజేశారు. నా పాప మరొకరికి ప్రాణం పోస్తుందంటే ధనిష్ట అవయవాలను దానం చేస్తానని చెప్పాడు ఆ గొప్ప తండ్రి. బబిత కూడా నా బిడ్డ మరికొంతమందికి ప్రాణం పోస్తుంది అంటే తనకు ఎంతో సంతోషమన్నారు. దాంతో కనిష్ట ఒకేసారి 5 మంది ప్రాణాలను నిలిపింది, ఖ్యాతి గడించింది. ఒక చిన్నారితో పాటు మరో 4 పెద్దవాళ్లకు కూడా ఆర్గాన్ డొనేట్ చేసి చిన్నారి దేవతగా పేరు తెచ్చుకుంది ధనిష్ట. భరించలేని ఈ బాధకు తన కూతురు కారణంగా గర్వంగా ఉందని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆ తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో గుండె, కిడ్నీలు, లివర్, కార్నియాలను సేకరించి 5 అవయవ దానం చేశారు. ధనిష్ట వారి దృష్టిలో ప్రాణం పోసిన దేవతగా కనిపిస్తోంది. ఇంత చిన్న వయసులో అవయవ దానం చేసి 5 ప్రాణాలను నిలిపిన మొదటి చిన్నారిగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది ధనిష్ట. మరో చిన్నారి బాధను చూసిన ధనిష్ట తల్లిదండ్రులు వారి కష్టాన్ని కాస్తైనా తీర్చినా సంతోషమేనన్నారు. మాలాంటి కష్టం పగవారికి కూడా రాకూడదని బోరుమంటూ ఉన్నారు. మా చిన్నారి చనిపోయి మాకు కష్టాన్ని నిలిపినా గర్వంగా బ్రతికేలా చేసిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ధనిష్ట తల్లిదండ్రులను డాక్టర్లు అభినందించారు. ప్రపంచంలో అతి తక్కువ అవయవదానం చేసిన దేశాల్లో మన దేశం వెనుకబడి ఉంది, కానీ ఇలా ధనిష్టలాగా ఎవరూ చేయలేదని డాక్టర్లు కొనియాడారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. ఇటు ఆశిష్ కుమార్ బబితలు సైతం అవయవదానం చేయాలని, పునర్జన్మ ఇవ్వడం అంటే దేవుళ్లతో సమానమని అన్నారు. అందరూ ముందుకు రావాలని కూడా కోరారు. ధనిష్టకు ఘనంగా వీడ్కోలు పలికింది ఆసుపత్రి యాజమాన్యం. కూతురి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గర్వంగా ఇంటికి వెళ్లిపోయారు ఆ తల్లిదండ్రులు. అతి చిన్న వయసులోనే అవయవ దానం చేసిన గొప్ప దేవతగా చరిత్రకెక్కింది ధనిష్ట. మరి ధనిష్ట ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మరి ధనిష్టపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.